సో రఘు, ఇప్పుడు ట్రెండింగ్ పార్ట్ ఏమిటి? ఏది ప్రూఫ్? మనకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ట్రెండింగ్ అనే ఒక పిచ్చ స్టార్ట్ అయింది మనకి. ప్రతిదీ అంటే ఏ పని చేసినా ట్రెండింగ్ అవ్వాలి, ట్రెండింగ్ అవ్వాలి, ట్రెండింగ్ అవ్వాలి అని ఒక ఇది. సో మనకు వచ్చే విపరీతమైన ఆలోచనలో ఇది ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అని పెడతాం కదా. అవును, ఈ ట్రెండింగ్ మీద సాంగ్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది అనమాట. సో ఇప్పుడు రెగ్యులర్ లైఫ్లో మనకి జరుగుతున్న కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి అన్నింటినీ తీసుకొని దాని మీద ఒక సాంగ్ నేనే రాసుకుని రికార్డ్ చేసి దీన్ని లాస్ట్ టైము ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక ఈవెంట్కి వెళ్ళాను. యూఎస్కి ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ డాలస్లో టైం దొరికింది. అక్కడ ఒక టీమ్ కోఆర్డినేట్ చేసుకొని కేవీకి అని చెప్పు కాబట్టి అంటే వాటితో కలిసి అట్లా చేసాం అన్నమాట సాంగ్. అది ఇప్పుడు రిలీజ్ అయింది. మీరే పాడారా? యా, నేనే పాడాను. ర్యాప్ ఇది కాకపోతే ఇది నాట్ రెగ్యులర్ సాంగ్ లాగా ర్యాప్ చేసాం. ఒక 2 లైన్ ఎంగళకహా పాడి కాటంగ. ఫేస్బుక్లో సూక్తులు చెప్తే ట్రెండింగ్, వాట్సాప్లో గ్రూపులు పోవాలా ట్రెండింగ్, ఇన్స్టాగ్రామ్లో పోజులు ఇస్తే ట్రెండింగ్, ట్విట్టర్లో ట్రోల్ చేస్తే ట్రెండింగ్, పబ్బుల్లోన తెలుగు బ్యాండు ఐమాక్స్ కాడా రివ్యూ దండు, దావత్లో ఉన్న డీజే సౌండ్ ట్రెండింగ్ ట్రెండింగ్, యూట్యూబ్లో వంటలు వంకర్రగా సెల్ఫీలు, నచ్చకపోతే బాయ్కాట్లు ట్రెండింగ్ ట్రెండింగ్, సెలబ్రిటీ బ్రేకప్, డ్రంక్ అండ్ డ్రైవ్ లాకప్, కిట్టి పార్టీ డ్రెస్ కోడ్ ట్రెండింగ్ ట్రెండింగ్ ట్రెండింగ్, ట్రెండింగ్ ట్రింగు 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 ట్రెండింగ్, అబ్బా ట్రెండింగ్. ఇది ట్యూన్లు బలెట్ ఆడతాయి మీకు నిజంగా, అంటే మీ ట్యూన్లు ఎంత అయితే పిచ్చ హిట్ అవుతాయి, మామూలు హిట్ కాదు. రూట్స్ ఉంటుంది, కొంచెం రోడ్లోకి వెళ్తుంది ఇది. అది బాగా కొంచెం తప్పదు కదా. అంటే ఇప్పుడు ఏది జనాలకు నచ్చింది అనేది నాకు ఒకసారి మనం యూట్యూబ్లో చూస్తాం, ఏఆర్ రెహమాన్ గారితో లేకపోతే ఇంకెవరితో పెద్ద మిలిటరీతో మంచి పెద్ద సినిమాలో ఒక సాంగ్ అది విడుదల అవుతుంది, ఆ పక్కనే ఒక ఫోక్ సాంగ్ ఏదో రిలీజ్ అంటుంది, ఎవరో ఊరు పేరు తెలియని పాట ఒకటి, అది 30 మిలియన్లు ఉంటుంది, ఇది ఒక 5 మిలియన్లు ఉంటుంది. అవును, అంటే ఏంటి అనే దానికి లాజిక్ లేదు. అంతే మరి ఎందుకు మరి, అంటే జనాలు అవే కోరుకుంటున్నారా, లేకపోతే ఈజీగా వినాలనుకుంటున్నారా? అదే, అందుకని ఏదో నాడి పట్టేశారు మొత్తానికి. పట్టుకోవాలి కదా తప్పదు. అంటే అదే అబ్జర్వేషన్, అంతే జస్ట్. లేదు ఇది తక్కువ చూడప్పుడు ఏదైనా ఫ్రెండ్స్ పార్టీస్కి వెళ్ళినా ఏదైనా పబ్స్కి వెళ్ళినా తెలుగు బ్యాండ్స్ చూస్తుంటాం, అక్కడ అక్కడ ట్రెండ్ వేరే ఉంటుంది. మళ్ళీ పబ్స్లో నేను ఈ మధ్య చాలా పబ్స్లో తెలుగు బ్యాండ్ షో ఉండే వాటికి వెళ్తాం కదా, ఎక్కువ 80s 90s సాంగ్సే రోల్ అవుతున్నాయి. అక్కడ రాజా గారి పాటలు చిత్రం అంటే రాజా గారి పాటలే అక్కడ రన్ అవుతున్నాయి. వాళ్ళు ఒక 50 పాటలు పడితే 45 పాటలు రాజా గారి పాటలు ఉంటాయి. అక్కడ 5 పాటలు వేరే హారిస్ జయరాజ్ గారు ఇది అరౌండ్ ఆ టైంలో పాటలు మాత్రమే పాడుతున్నారు. ఇప్పటికి కూడా కదా ఆడియన్స్ కూడా అదే వింటున్నారు. అక్కడ విన్నారు వాళ్ళు, పాడుతున్నారు వాళ్ళు, ఇన్వాల్వ్ అయిపోతున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, రాజా అనగానే వీళ్ళు రాజా దీ రాజా పాడుతున్నారు. అదే అర్థం కావట్లేదు అసలు. ఆ టైంలో పుట్టని పిల్లలు కూడా ఎగ్జాక్ట్లీ ఇంకా ఆ పాటలు ఎంజాయ్ చేస్తారు. మన ఇళయరాజా సార్ ఫర్ ఎగ్జాంపుల్, నేను అంతేకాదు ఎప్పటికీ పుట్టరు. మన రాజా గారి షో జరిగింది హైదరాబాద్ వచ్చి, అవును అవును, చిన్న చిన్న పిల్లలు వచ్చారు వాళ్ళు పాడుతున్నారు ఆయనతో పాటు పాటలు. భలే అనిపించింది అంటే 80 ఏళ్ల జీవితంలో ఆయన ఇంకా ఈ జనరేషన్తో ఆయన కనెక్ట్ అవుతున్నాడు అంటే. ఎందుకు అంత ఆరాధన రాజా గారు అంటే మొదటి నుంచి? అంటే అదొక గ్రహం, అదొక ఏలియన్ ఆయన అంతే. మన ఈ గ్రహం మీద ఉండే మనిషి కాదే అనిపిస్తుంది, ఏలియన్ లాంటివాడు అంతే. ఏలియన్ లాంటివాడు అంటే విషయం ఎలా ఉంటుంది అబ్బా పాటల్లో. మొన్న షో అంటే ఇంతకుముందు ఎప్పుడు నేను లైవ్ షో చూడలేదు ఆయనది, అంటే తమిళ్లో ఎక్కువ తెలుగులో జరగలేదు కదా. వెళ్తే ఒక్కొక్క సాంగ్లో ఒక బీజియం ఎలా పుట్టింది అనేది ఆయన ఇప్పుడు ఓహో ప్రియ ప్రియ పాటం గీతాంజలి ఆ పాటలో సారారా అవన్నీ విడది చూపించాడు ఆయన అక్కడ. అంటే మేల్ కోరస్, ఫీమేల్ కోరస్ అరేంజ్మెంట్స్ ఈ మూడు విడివిడిగా వినిపించి మూడు కలిపి వినిపించాడు. అంటే అది ఎంత అక్కడ సింగర్స్ బాలుగారు లేరనే ఒక లోటు తప్ప ఆ మ్యూజిక్ని మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేసాం. కానీ బాలుగారు అంటే నెక్స్ట్ లెవెల్. బాలుగారు లేరు, చిత్రమ్మ లేరు, ఇద్దరు లేరు. అదొక్కటే నాకు బాగా బాధ అనిపించింది. బాగా అవును, ఎందుకంటే ఆ పాటలన్నీ వాళ్ళు బాంటి పాటలే, వేరే వాళ్ళు పాడుతున్నారు బాగా పాడినా కానీ ఆ చిన్నప్పటి నుంచి విని 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 ఉన్నాం కదా సౌండ్ కరెక్ట్ అయిపోయాను, వేరే సౌండ్ యాక్సెప్ట్ చేయదు మైండ్. ఎప్పుడైనా రాజా గారు చెప్పారా ఇలా కలిసి? లేదు, నేను అసలు రిపోర్ట్ కానీ కలవలేదు. కలవలేదా? ఇది చాలా ఏమో అన్యాయం. నేనంటే నాకెందుకు తెలుసు అంటే మామూలుగా కన్సిస్టెంట్గా వాట్సాప్లో పాడిన పాటలన్నీ ఫార్వర్డ్ చేసి అందరికీ చేరేలాగా ఆ తపన ఇప్పుడు కూడా మీలో కనిపిస్తుంది కదా, దట్ ఈస్ అమేజింగ్.
థ్యాంక్ యూ. అంటే రాజాగారి పాటలు అప్పుడప్పుడు యూ డూ యువర్ ఓన్ వర్షన్ కదా పాడినప్పుడు, అన్ప్లగ్డ్ వర్షన్స్ అవి ఇవి కరోనాలో చాలా చాలా చేశారు ఆ టైంలో. అవును అవును. సో మరి రాజాగారిని కలవకపోతే ఎలా? అంటే నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే మనం ఎక్కువ ఆరాధించే వాళ్ళని అభిమానించే వాళ్ళు కలవకూడదు. ఏమో కలిసినప్పుడు ఆయన సరిగ్గా ట్రీట్ చేయలేదు అనుకో, సరిగ్గా మాట్లాడలేదు అనుకో, మళ్ళా అంటే ఫస్ట్ నుంచి అయితే చాలామందికి నేను దూరంగా ఉంటాను ఇష్టపడేవాళ్ళకి. నాకు చాలా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నాయి, ఎంత క్లోజ్ అయినా సరే వాళ్ళ దాన్ని చనువు తీసుకొని ఏదైనా పని ఉంటే వెళ్ళి మాట్లాడేసి ఆ లిమిట్స్లో ఉంటాను బేసిక్గా. బేసిక్గా బుద్ధిమంతుడు రఘు. అలాగే కాదు కానీ ఎందుకు ఇప్పుడు ఒక మీద ఉన్న ఒపీనియన్ పోకూడదు మనకి అంతే ఎప్పుడైనా కానీ. నీ కాంట్రవర్సీస్ ఏం రాలేదు కదా రఘు ఇప్పుడు? దేవుడు దేవుడు అయితే రాలేదు ప్రస్తుతానికి. అంటే ఎప్పుడు ఎవరు శత్రువులు ఉండరు, మంచి అంటే యు మెయింటైన్ అ గుడ్ ర్యాపో విత్ ఎవ్రీబడి. చెప్పా కదా అదే, నాకు నచ్చితే వాళ్ళతో ఉండదు, లేదా సైలెంట్ కామ్గా వెళ్ళిపోతాను అక్కడ నుంచి. నా అంటే వాళ్ళు నచ్చలేదు తెలిసిపోద్ది మనకి ఒకసారి వాళ్ళ కొంచెం వాళ్ళ యాటిట్యూడ్ అది. ఇప్పుడు ఎందుకు సినిమా ఇండస్ట్రీలోనే చాలామంది ఉన్నారు నాతో పాటు వచ్చిన వాళ్ళు, వాళ్ళు చాలామంది చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు, మంచి పొజిషన్స్లో ఉన్నారు వాళ్ళు. చూస్తే ఎప్పుడన్నా వాళ్ళతో వాళ్ళు మాట్లాడే తీరు తేడాగా ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఏదో షోలో నన్ను నువ్వు అడిగితేనే కదా నీకు ఆపర్చునిటీస్ వచ్చేది అన్నారు. అడుగుతాం, అడగకుండా ఉండం. ఇప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా ఎంత మంచి పొజిషన్లో ఉన్న ఫ్రెండ్ కూడా ఒకసారి అడుగుతాం, రెండోసారి గుర్తు చేస్తాం, మూడోసారి మళ్ళీ అడుగుతుంటే వీడు దొబ్బుతున్నాడు అనే ఫీలింగ్ అవతలకి వచ్చేసిందంటే తెలిసిపోతుంది మనకి ఆ ఫీలింగ్. మళ్ళీ అవాయిడ్ చేస్తాడు, మనం వచ్చినప్పుడు మొహం చాటేస్తాడు. మనతో ఇన్ని సంవత్సరాలు తిరిగిన వాళ్ళు మనతో ఆ మొహం అలా చాట చేసిన చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే అసలు అడగకుండా ఉంటే పోదు కదా అని చెప్పి వాళ్ళు అడుగుతుంది. కానీ అది మాత్రం అంటారు మీకుండే టాలెంట్కి రఘు